चंद्रबाबु नायडु गारिकि ओक लेटर राशानु आ लेटर कापीलु इप्पुडु मीकु इस्तारु చదువుకుంటూ కూర్చుని నేను చెప్పేది వినరని అయిపోయాక ఇస్తాను ఇందులో ఉన్నదేదో కొంచెం బ్రీఫ్గా అదే చెప్తాను ఏంటంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా తీవ్రంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు సరే నాలుగేళ్ళు అయిన తర్వాత తిరగబడ్డారు నాలుగేళ్ళు వాళ్ళ మాట మాట్లాడారు ఇవన్నీ పక్కన పెట్టి నేను మొట్టమొదటి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ బిల్లు లోక్సభలో పాస్ అవలేదు దాని కావాల్సినటువంటి సాక్ష్యాధారాలన్నీ కలిపి ఇంగ్లీష్ లో ఒక బుక్ తెలుగులో ఒక బుక్ వేసి ఇంగ్లీష్ బుక్ పట్టుకెళ్లి ప్రెసిడెంట్ గారికి ఇచ్చాను ప్రెసిడెంట్ గారిని ఎదుర్కొన్నాను అప్పుడు శంకరదయాల్ సార్ మన ఆయన ప్రణబ్ ముఖర్జీ నా ఎదుర్కొన్నాను చదివాడు చదివి కరెక్టే నన్ను ఏం చేయమంటావు అన్నాడు అదేంటి సార్ మీరే కదా కాన్స్టిట్యూషనల్ యాక్ట్ అంటే నేను క్యాబినెట్ ఏం చెప్తే చేయాలి సరే హోమ్ మినిస్ట్రీకి పంపుతున్నాను ఇవన్నీ చూపించాను ప్రెసిడెంట్ గారికి ఇది ఆ వేళ ఆధార పట్టిక దీంట్లో సంతకాలు పెట్టాలి లోపలికి వెళ్ళాలంటే ఈ ఆధార పట్టికలో 353 మంది సంతకం పెట్టారు మంత్రులు సంతకం పెట్టక్కల మనకు ఆ రోజుకి ఉన్నటువంటి మొత్తం మంత్రుల సంఖ్య 78 అయితే 67 మంది లోక్సభ వాళ్ళు ఈ 67 మందిని లెక్కేసుకుంటే బీజేపీ వాళ్ళు 83 మంది వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు 108 మంది వచ్చారు ఇందులో ఎవరిది వాళ్ళది ఏ పార్టీకి చెందిన వాళ్ళు కూడా మార్క్ చేసాం ఇదంతా పట్టుకెళ్లి ప్రెసిడెంట్ గారికి చూపించి అదిగోనండి స్పీకర్ గారు లెక్కెట్టింది 169 అనుకూలం 0 వ్యతిరేకం అని లెక్కెట్టింది సభలో ఆ టైంకి 432 మంది ఉన్నారు ఆవిడ పెట్టిన లెక్క ప్రకారమే 432లో 169 సగం కాదు తర్వాత చాలా పెద్దలు చాలా మంది చెప్పారు తలుపు లేటోని పెద్దదో అది ఇష్యూ కింద చెప్తున్నాడు డివిజన్ ఎప్పుడు జరిగినా సరే తలుపులేస్తారు అని చాలా పెద్ద పెద్ద ఒకడు 7 సార్లు 8 సార్లు ఎంపీలు చేసి మంత్రులు చేసిన వాళ్ళు అలా డివిజన్ నేను ఇవ్వలేదు అని స్పీకర్ ప్రకటిస్తే నేను డివిజన్ ఇవ్వట్లేదు 367(3) ప్రావిజో ప్రకారం 367(3) ప్రావిజో ప్రకారం ప్రావిజో అంటే అర్థం ఏంటి అది చేయకపోతే ప్రొవైడెడ్ డివిజన్ ఇవ్వనప్పుడు తల లెక్కెట్టి తీసుకోవచ్చు నేను ఆవిడ డివిజన్ ఇవ్వట్లేదు అని బహిరంగంగా ప్రకటిస్తే డివిజన్ వేసేటప్పుడు తలుపులు మూసేస్తారు ఇదే కొత్త విషయం కాదు అసలు దీని మీద 4 ఏళ్లలో ఒక్కసారన్నా చర్చకు ఎందుకు అడగలేదు 25 మంది సభ్యులు ఉన్నటువంటి సీమాంధ్ర ప్రాంతంలో పదమూడు మందిని బయట అంటే మెజారిటీ సభ్యుల్ని బయట సస్పెండ్ చేసి కూర్చోబెట్టి ఎలా పాస్ చేస్తారు ఇది టెక్నికల్గా తప్పు కాన్స్టిట్యూషనల్గా తప్పు మోరల్గా తప్పు లీగల్గా తప్పు ఎథికల్గా తప్పు నేను ప్రతి సెషన్లో 2014 బడ్జెట్ పాస్ అయిన సెషన్ నుంచి ఢిల్లీకి వెళ్ళడం బాబాకు నోటీస్ ఇవ్వండి అయ్యా మనకి విచిత్రం ఏంటంటే టీడీపీ వాళ్ళు వాళ్ళతోటి కలిసి ఉన్నారు వైసీపీ వాళ్ళు బయట నుంచి సపోర్ట్ చేస్తున్నారు ఇంకో ఎంపీ మనకు లేడు ఉన్నది 35 మంది వాళ్ళే ఎంత మొత్తుకున్నా ఆవిడ అడ్మిట్ చేస్తుందా చేయదా వేరే విషయం ఒక నోటీస్ ఇవ్వండి అడ్మిట్ అవ్వకపోతే బయటకు వచ్చి ఏం మాట్లాడాలో అది మాట్లాడండి ఇంత ఘోరం జరిగినా సరే ఈ రాష్ట్రంలో వాడు ఎవడో అసలు మాటే మాట్లాడరా ఇక్కడ వ్యాపారస్తులు తప్ప ఎంపీలు గింపీలు ఏమీ లేరు బాహటంగా మాట్లాడుతున్నారు వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళేనండి వీళ్ళంతాను ఒక్కొక్కడికి ఒక్కో కాంట్రాక్ట్ పారేస్తే అయిపోతుంది ఎవడో పట్టించుకుంటాడండి రాష్ట్రాన్ని
అది నేను నమ్మట్లా నాయకత్వంలో ఉన్నటువంటి లోపం వల్ల మీరు ఈ రకంగా ఇంతకాలం నోటీస్ కూడా ఇవ్వకుండా వచ్చారు ఇప్పుడు రేపు మాన్సూన్ సెషన్ కి ఏం చేస్తారు నో కాంటెల్స్ అయితే ఇది అప్పుడే ప్రారంభమైంది కాంగ్రెస్ బీజేపీ కలిపి మేము పెట్టినప్పుడు నో కాంటెల్స్ ఇదే చేశారు వాళ్ళు అబ్బే ఇలా అల్లరిగా ఉంటే మేము లెక్కట్లేకపోతున్నాను ఆవిడ నో కాన్ఫిడెన్స్ కి మోసం చదివి అల్లరిగా ఉండి లెక్కట్టలేకపోయిన స్పీకర్ అదే రోజున బిల్లు పాస్ చేయడానికి మాత్రం లెక్కట్టడానికి ఆవిడకి దొరికేసింది 50 మంది ఉన్నారో లేదో లెక్కట్లేకపోయింది కానీ 169 మంది లెక్కట్టగలిగింది ఇంతకన్నా అసలు ఇంత అవమానం జరిగాక దీని మీద మాట్లాడి ఏమిటి ఇలా జరిగిందని అడిగేటువంటి పరిస్థితిలో లేకపోతే రేపు ఏ ప్రభుత్వం వచ్చినా మనల్ని ఎందుకు పట్టించుకుంటారు రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అంటారు పాతిక సీట్లు నాకు ఇచ్చేయండి ఇచ్చేస్తే నేను బ్రహ్మాండంగా మొత్తం మనకి ఏం రావాలో అన్నీ తెప్పించేస్తాను అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట అంటాడు పాతిక సీట్లు మాకు ఇచ్చేయండి మేము తీసుకొస్తాం మొత్తం నేను ఎలా చేస్తారు ఇప్పుడు పాతిక సీట్లు అడుగుతున్నారు కదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని పాతిక సీట్లు ఏకగ్రీవంగా మొన్నటి దాకా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు ఇవాళ ఆయన కూడా మీ లైన్లోకి వచ్చాడు కదా ఏమిటా వ్యూహం మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆ రోజున సభలో రాజ్యసభలో మనందరం చూసాం ఎన్కే సింగ్ అనేటువంటి ఒక బీహార్కు చెందిన మాజీ ఐఏఎస్ ఆఫీసరు సరేనండి స్పెషల్ కేటగిరీ ఇస్తా ఉంటున్నారు స్పెషల్ కేటగిరీ అసలు తీసేయమని రఘురామరాజన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కదా అభివృద్ధి చెందని రాష్ట్రాలు చెందిన రాష్ట్రాలకనే ఉండాలి తప్ప స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలు ఉండకూడదని ఆయన రెఫర్ సిఫార్సు చేశాడు అలాగే అభివృద్ధి చెందని రాష్ట్రాల లిస్టులో ఏవే ఉన్నాయో కూడా ఆయన చెప్పాడు బీహార్ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ యూపీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందని రాష్ట్రాల కింద పరిగణించండి అని చెప్పాడు ఇప్పుడు మీరు వచ్చి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారంటున్నారు కదా మరి మా బీహార్ గొడవ ఏంటి అని అడిగాడు అది రికార్డ్ అయింది అయిపోయింది ఆయన రాజ్యసభ సభ్యత్వం అయిపోయాడు అడగడానికి ఆయన లేడు కదా అనడానికి లేదు ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఆయనే ఆయనే వచ్చి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా కూర్చున్నాడు 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్ ఎవరైతే ఆ రోజు రాజ్యసభలో అడిగాడో ఆయనే వచ్చాడు ఎలా ఇస్తారు మాకు ఇవ్వాలి అంటే మా పీసీఐ రేటు పడిపోయింది పెర్ క్యాపిటల్ ఇన్కమ్ 99,000 పడిపోయింది అంతకుముందు రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు 120,000 ఉండేది మాకు హెల్పింగ్ హ్యాండ్ అందించండి అని చంద్రబాబు నాయుడు గారు ఈవేళ మొదలుపెట్టాడు కోరటం ఇదే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ బీహార్లో 31 ఉంది మనది 98,000 బీహార్లో 31 ఒరిస్సా 64 వెస్ట్ బెంగాల్ 78 యూపీ 43 రాజస్థాన్ 76 మధ్యప్రదేశ్ 56 ఈ రాష్ట్రాలన్నీ ఆల్రెడీ 2013 అక్టోబర్ రిపోర్ట్లోనే పెట్టారు అవన్నీ మనకన్నా తక్కువగా ఉన్నాయి రేపు మీరు 50 మంది కలిసి వెళ్ళి ఇవ్వకపోతే మేము విత్డ్రా అయిపోతాం అంతేగా చేయగలిగింది మీ సపోర్ట్తో గవర్నమెంట్ వస్తే మీరు ఇవ్వకపోతే మేము విత్డ్రా అవుతూ ఉంటారు మిగతా 7 రాష్ట్రాలు కలిపి ఎంతమంది ఉన్నారు మీరు ఎంతమంది ఉన్నారు ఎవడైనా పుష్కరాల్లో ఆవేళ అక్కడ చచ్చిపోయారు చచ్చిపోయిన మరుక్షణం ఎస్గ్రేషియా ప్రకటించారు దెబ్బలు తగిలిన వాడికింత చచ్చిపోయిన వాళ్ళకింత వెంటనే ప్రకటించారు ఇప్పటికి కూడా ఆ దెబ్బలు తగిలిన వాళ్ళలో చాలామంది ఆ రోజు వెంటనే రిపోర్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఏమి డబ్బులు రాలేదు అది మీ పేపర్లోనే రాశారు అదే వచ్చి మొన్న సోయాజుల కమిషన్ దగ్గర కూడా చెప్పారు ఆ రోజున ఇళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేసిన డబ్బు ఈరోజు వాళ్ళు ఇల్లు మొత్తం ఆఫీస్ చుట్టూ తిరిగినా ఎందుకు రావట్లేదు టైమింగ్ ఆ టైమింగ్లో ఆ రోజున రాష్ట్రం విడదీసిన ఆ తీరు ఇంత భయంకరమైన తీరులో విడదీశారు కాబట్టి ఆ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామన్నా ఎవడో మాట్లాడలా ఇంత అన్యాయం చేస్తున్నాం కదా ఆంధ్రప్రదేశ్కి ఈవేళ ఒక లోక్సభ మొత్తం అయిపోయి
माला पदहेडो लोकसभा मीट तरह पार्टी का चतोर वाल ब्लैकमेल मैं संपादे एमटा व्यूहम ఎలా చెప్తున్నారు అది అసలు మిమ్మల్ని చూసి ఎందుకు భయపడాలి పెద్ద ఉద్యమం చేసి స్కూళ్లు మూసేసి ఆఫీసులు మూసేసి రోడ్లు బంద్ చేసి రోడ్ల మీద నిరాహారదీక్షలు చేసి రోడ్డు మీద కబాడి ఆడి భోజనాలు పెట్టిని ఇంత గొడవ చేస్తే ఆరు నెలలు ఉత్తర ఊది పారేశారే ఆ ఊది పారేసింది అన్‌కాన్‌స్టిట్యూషనల్ అయ్యని ఆధారాలతో సహా చెప్తే వాళ్ళ రికార్డే పార్లమెంట్ వాళ్ళు ప్రచురించిన రికార్డు బట్టే ఇది పాస్ అవలేదని చెప్పాం ఇది ఒక బుక్ కోట్ వేసాం यह बुक् ओपन चाहा चलमेश्वर ची सुप्रीम कोर्ट जडी गारोपन चसा तरह बुक्लो एन अमड़ एक् अमड़ पोन बुक् अमड़पये इधर ने आनल अड़गे वाली पंपचा मूल जनल्ला स्पंदन उमो राजकीय पार्टी प्रधान स्थानों स्पंदन ले लाई पेटे लंपका कड़ते कटेमन अड़क तुड़कोला उंटे इंक मन की एवड़ू एपड़ एला सहाय इध कनीसम अरे आवेदन एम जो चपंडी को नगर अदी अदा पदहेनो लोकसभा अब पदहारो लोकसभा आ गोवेटी एवड़ पट्टुटा एपड़ना जरिंदी इला ఐదో లోక్సభ టైంలో ఇందిరా గాంధీ గారి కొడుకు మారుతి కార్ల ఫ్యాక్టరీ మీద ఎవరో అపోజిషన్ వాడు క్వశ్చన్ చేశాడు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చే మార్గం ఏంటి పార్లమెంట్ లో పని చేసేటువంటి స్టాఫ్ వెళ్లి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లి ఏమయ్యా ఇదిగో పలానా అరుణ్ కుమార్ అనే ఎంపి క్వశ్చన్ చేశాడు మారుతి ఫ్యాక్టరీకి లైసెన్సులు అలా ఇచ్చారు అని అడిగాడు ఆ ఫైల్ అంతా చూపించండి నేను రిప్లై తయారు చేయాలి అని అడిగట అడిగితే आ फैल चूपोनवे आफीसर की आरके धवन गार फोन प्रधानमंत्री सेक्रेटरी चेसी फैल गार चूपावा निमूल सर्वनाशन जाग्रत इदंत टाबाष दी चो डेबार आवड़ मल्ल वर्वा एपड़ो चक्मंगलूर डेबई आवड़ ओडिंद रायबरेली ओडिंद 78 अक्टोबर चक्कमगळूरु नुंचि गेलिचि पार्लमेंट प्रवेशिंचिंदि प्रवेशिंचगानే पार्लमेंट प्रिविलेज कमिटी नुंचि तीसुकोच्चारु एमनि निजमे आर्के धावन आ रोजुन इविनि बेदिरिंचाडु अतन्नि बेदिरिंचाडु इंदिरा गांधी तन अधिकार दुर्वनियोगं चेसिंदि आनाटि सभ्युडि प्रिविलेज दब्बतिंदि अंदुकु एं चेयालि अनि लोकसभलो कूर्चोनि अडिगारु वेंटने आविडिकि जैलु शिक्ष विधिंचंडि ई सेशन पूर्तये वरकु तेहार जैल शिक्ष विधि अंत हाउस अंत कल मेजारटी जनता पार्टी भारत देश चरत्र प्रप्रथम कोर्ट लेदा ले विचारण ले पार्लमेंट लोकसभा चपिंदे पुलिस तिंदा पार्लमेंट हाउस दी इंदिरा गांधी हाउस बैठक रान दीसपोई तेहार जैल इरव आरो तारीख ना पार्लमेंट सेशन अरकू आवड़ जैल्लो अंत का नल्ला कग्न चक्मगलूर पार्लमेंट सीट आ सीट रद्द आवड़ चल ईदो लोकसभा प्रधानमंत्री आफीस तपूसी प्रधानमंत्री ने जैल को पंपे आरो लोकसभा इंतकना बलम प्रेसीडेंटे पदहेनो लोकसभा जी पदहारो लोकसभा आड़कूदा एंतना एवरो अदी एट अन्यायम जरूता आवेल निजा हाउस पास अटे एम चाहे पार्लमेंट अधिकार मन अंत उद्यम चुनाव पट्टुले हाउस अंदर कल पास मेजारटी मनमेम चेयल कांग्रेस बीजेपी कल तरह मेजारटी इवेल मल्ली जगनमोहन रेडी मूडे कम चसाड़ो अदे एला वस्तु रादनी जगे पनी का मेरे चपार ఢిల్లీలో గొడవ చేయాలని మీరే చెప్పారు కదా ఇది ఏంటో ఎవరికి ఏమీ అర్థం అవ్వకుండా 2013 14 మళ్ళీ ఇప్పుడు 18 19 లో రిపీట్ అవుతోంది తప్ప దీని వల్ల ఏ ప్రయోజనం ఉండదు మీ సభ్యుల చేత లోక్సభలో ఇప్పించండి నోటీసు ఆ నోటీసుకి వాళ్ళు ఎలాగా ఒప్పుకోరు నో కాన్ఫిడెన్స్ ఒప్పుకోలేదు స్పీకర్ ఎలాగా ఒప్పుకోదు లేదా కాంగ్రెస్ ని ఎరకాటంలో పెట్టగలం అనుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారు
కాంగ్రెస్ ని బీజేపీ బీజేపీ ని కాంగ్రెస్ మీ వల్ల నాశనం అయిపోయిందంటే మీ వల్ల నాశనం అయిపోయిందని తిట్టుకుంటారు మన రాష్ట్రం గురించి మొత్తానికి ఇద్దరు కలిసి మన రాష్ట్రం నాశనం అయిపోయిందని అయితే ఒప్పుకుంటారు అధికార పక్షం ప్రతిపక్షం లోక్సభ వేదికగా ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయానికి నువ్వు కారణం అంటే నువ్వు కారణం అని తిట్టుకునే పరిస్థితి వస్తుంది నోటీస్ ఇవ్వండాయా డైరెక్ట్ గా నరేంద్ర మోడీ చెప్తాడా మన ప్రెసిడెంట్ కి తీర్మానం పెట్టినప్పుడు ధన్యవాద తీర్మానంలో నరేంద్ర మోడీ గారు సభకి అధ్యక్షుడు దేశానికి ప్రధానమంత్రి తలుపులు మూసేసి ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేశారు అని ఆయన చెప్పేశాడు ప్రధానమంత్రి డైరెక్ట్ గా చెప్పా కూడా మనం ఎవరు మాట్లాడకపోతే ఇది చాలా రాష్ట్ర ప్రజల్ని మాత్రం చాలా అన్యాయం చేసినట్టు అవుతుంది ద్రోహం చేసినట్టు అవుతుంది సరే ఇంతకాలం ఏదో కేంద్రంతో దగ్గరగా ఉంటే బాగా డబ్బులు వస్తాయి అందుకని వాళ్ళతో ఏదో నటించాను నిజానికి నాకు నరేంద్ర మోడీకి సీక్రెట్ గా ఎప్పుడు ఫైటింగ్ ఉంది అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని అంగీకరిద్దాం ఇవాళ లేదు కదా సెషన్ స్టార్ట్ అవుతుంది నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇస్తున్నట్టు ప్రకటించండి ఇవాళ రేపు నేను కోర్టులో వేశాను ఇదే అంశం దాంట్లో మీరు రిప్లై వేయాలి కౌంటర్ నేను వేసేప్పుడు మూడు నెలలు అయింది కౌంటర్ ఇవ్వండి నేనే కౌంటర్ నాకు అనుకూలంగా ఏమంటలా యథార్థం ఏంటో చెప్పండి కౌంటర్ ఎందుకు అయినో అర్థం అవదు అదే ఈ లెటర్లో రాశాను ఆయన కోరింది రెండే కోరికలు 18/2/2014 నాడు లోక్సభలో జరిగినటువంటి ప్రహసనం మీద లోక్సభ చర్చించాలి అనే ఒక నోటీసు నేను వేసినటువంటి నేను ఎప్పుడు వేశాను 2014 మార్చిలో వేసినటువంటి పిటిషన్లో మొన్న ఫిబ్రవరి 27వ తారీఖున ఎడిషనల్ ఎఫిడేవిట్ దాఖలు చేశాను ఆ ఎడిషనల్ ఎఫిడేవిట్లో ఈయనకి లెటర్ ఏది రాశాను ఈ లెటర్లో ఉన్నవి ఈ రికార్డులు మీకు ఇప్పుడు చూపించినటువంటి ఈ రికార్డులన్నీ కూడా ఆ ఎఫిడేవిట్లో వేశాను తర్వాత ఒక పక్కనేమో వాళ్ళు అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏం లేదండి తీసేసామని చెప్తున్నారు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు నేను ఎందుకు ఊరుకున్నానంటే తీసేసామని చెప్పారు ఈ విషయం నేను ఆంధ్ర నాయకులందరితో చెప్పాను ఆంధ్ర ఎంపీలతో చెప్పాను ఒక నోటీస్ ఎవడ ఇవ్వండాయని మేము ఎలా ఇస్తాం మా పార్టీ చెప్పాలి కానీ ఇవాళ కూడా నోటీస్ ఇవ్వడానికి పోనీ ఇంతకాలం మిత్రత్వం మా మిత్రధర్మం పాటించాం ఓకే ఇవాళ కూడా నోటీస్ ఇవ్వడానికి మీరు వెనకాడితే జరిగినటువంటి అగాయిత్యాన్ని మనం ఒప్పేసుకున్నట్టు అయింది ఇప్పటికే అయిపోయింది ఆంధ్ర వాళ్ళంటే డైరెక్ట్గా చెప్తున్నారు ఏమైపోయా అసలు ఏటీఎంకి వెళ్తే డబ్బులు రావట్లేదంటే మీ వాళ్ళు పార్టీలు వాళ్ళు వీళ్ళు వాళ్ళు కలిసి మొత్తం దాచేశారని డైరెక్ట్గా ఆర్థిక మంత్రి గారు ప్రెస్ మీట్లో చెప్తే ఆంధ్రాలోనే ఈ ప్రాబ్లము ఎందుకంటే పెద్ద నోట్లన్నీ తీసుకెళ్ళి ఇళ్లలో దాచేశారు ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని ఇంక ఇంత దగుల్బాజీ మాటలు మాట్లాడేటువంటి ఆర్థిక మంత్రిని ఎప్పుడైనా చూసామో మనం బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడం అనేది నేను నాకు అప్పుడే 64 ఏళ్ళు ఉన్నాయి నాకు పుట్టినప్పటి నుంచి బ్యాంక్ అకౌంట్ ఉంది బ్యాంకులో డబ్బులు లేకపోవడం అనేది నేను ఎప్పుడు చూడలే ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో ఒక రోజున ఒక గంట నందం సీతారామరాజు ఉన్నప్పుడు ఒక గంట పేమెంట్ ఎవరికో లేట్ అయితే మొత్తం మొన్నటి పేపర్లో బ్యాంక్ దివాలా తీసేస్తుంది అయిపోయింది బ్యాంక్ అని రాశారు గొల్లు మనకి వాళ్ళ అక్కడి నుంచి వాడు వచ్చేవాడేమో దారిలో హాస్పిటల్ పోయేట వీళ్ళు వెళ్ళి ఎక్కడో బ్యాంక్ నుంచి తీసుకురావాలి క్యాష్ చెక్ దాన్ని పట్టుకొస్తున్నవాడు హాస్పిటల్లో జాయిన్ అయితే ఒక గంట అలసిపోయితే ఇంతలు రెంటే బాబు అని పేపర్ హెడ్లైన్స్ ఆర్యాపురం బ్యాంక్ అయిపోయింది దివాళా మూసివేత అని వీళ్ళు ఎవడన్నా ఒక పేపర్ రాస్తున్నాడా మోడీ గారి మీద లవ్ వచ్చేసింది లవ్ వచ్చేస్తే ఎవడేం చేయలేడు ఇవాటికి కూడా నాకు అనుమానమే ఆయన మీద ప్రేమించినవాడు మన పిల్లాడు వచ్చి టపేరు మీద అంతే మన పన్ను ఊడిపోయినా సరే కొడుకు కొడుకే ఆయన తిట్టం లోపళ్ళు సరిగ్గా లేవనుకుంటాం ఈవేళ అలాగే వచ్చి మోడీ గారు తంతున్నాడు జనం ఆహాహా ఎంత బాగా తనడం కూడా నేర్చుకున్నాడండి మనకి ఎలాంటి ప్రధాని రావాలి మన్మోహన్ సింగ్ ఏంటంటే ఇలా కూర్చుని ఇదని చూడండి వచ్చి బూతులు తిడుతుంటే ఆ బూతులు మనం కూడా తిట్టాం అన్ని అబద్ధాలే తిమ్మయ్య గారు నెహ్రూ గారు కొట్టట కరియప్పని కష్టమైన కొట్టట లక్కీగా మీ ప్రెస్లో ఇంకా కొంతమంది వెంటనే నిజాలు రాసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈయన స్పీచ్తో పాటే వాళ్ళది కూడా పెట్టేశారు లేదా నేను కూడా నిజం అనుకున్నా ఎప్పుడు మనం పుట్టలేదు శ్యాంప్రసాద్ ముఖర్జీ లండన్లో చచ్చిపోయట లండన్లో చచ్చిపోయిన శ్యాంప్రసాద్ ముఖర్జీ అస్థికలు ఇక్కడ తీసుకురావడానికి వీల్లేదని నెహ్రూ గారు ఆపేశట
ఏ మాట్లాడతా మాట్లాడతాడు ఇంకా నిజంగా జోహార్ అన్నమాట మనం చిన్న పంచాయతీ ఎలక్షన్ లో కూడా చాలా ఆచితూచి మాట్లాడతాం ఎప్పుడైనా మీరన్నానికి నువ్వంటేనే జనాల కోపం వస్తుంది వీడు ఎంత శత్రువు అయితే మాత్రం నువ్వనేస్తాడా పెద్దని పట్టుకున్నాడు మన మోడీ గారికి అవేం లేవు ఆయన ఏమైనా మాట్లాడగలడు ఏమైనా చేయగలడు ట్రైన్ లో చచ్చిపోయిన సవాల్ని రాష్ట్రమంతా ఊరేగించగలిగినవాడు ఏమైనా చేయగలడు ఎందుకు గోద్రాలర్లు చచ్చిపోయిన వాళ్ళ గురించి కాదు పోస్ట్ మార్టం అయిపోయిన సవాల్ని మొత్తం రాష్ట్రమంతా ఊరేగింపు చేయించాడు ఇది ఎక్కడ న్యాయమయ్యా మనం రూలింగ్ లో ఉండి మనం ఊరేగింపు చేసి మనం ల్యాండ్ ఆర్డర్ సిట్యుయేషన్ క్రియేట్ చేయటమని హరేన్ పాండ్యా అనేటువంటి మంత్రి అడిగితే నాలుగు రోజులకైన శవం ఆర్తికారులో దొరికింది మార్నింగ్ వాక్ నుంచి వస్తున్నాం ఎవడ్రా ఇతను చంపేశాడంటే సోహరాబుద్దీన్ అన్నవాడు వాడు చంపేశాడు వాడిని ఎవడు చంపేశాడు అని పట్టుకునే లోపల ఆ ప్రజాపతి అన్నవాడిని పట్టుకుని ఎవడు చంపాడో చెప్పంటే వాడిని చంపేశారు ఇవన్నీ లింకులు అయితే ఎవడ్రా ఇవన్నీ చేయించిందంటే